Corona vipattu edurukonenduku pradhani prakatinchina package ni penchalani CPA rashtra karyadarshi Ramakrishna koraru. Corona niyantranakai pradhani Narendra Modi 21 rojula patu lockdown prakatincharani deshavyaptanga unna rojuvari kulilu peda samanya madhya taragati prajanikaniki idi gaddu kalamani Ramakrishna annaru. Aithe veeriki sahayam kosam pradhani prakatinchina 15000 kotla rupayala package e matram saripodani chepparu. Kanisam 2-3 lakshala kotla rupayalana ketayinchalani Ramakrishna demand chesaru. Ante కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని కూడా పెంచాలని రేషన్ తో పాటు కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తే చాలదని చెప్పారు కనీసం కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని రామకృష్ణ కోరారు కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 వారాల పాటు లేదా 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా అందరూ కూడా కర్ఫ్యూ పాటించాలన్నారు ఈ రోజు ప్రజలు కూడా దీని తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి కోరినట్లుగా ప్రజలందరూ కూడా సహకరించి ఎందుకంటే ఈ ప్రమాదం నుంచి మనం బయటపడడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాము అదే సందర్భంలో ప్రధానమంత్రి గారు 15000 కోట్ల రూపాయలు మాత్రం మెడికల్ ఎయిడ్ కోసం ఖర్చు చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు ఇది ఏ మూలకు చాలదు ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు ఉన్న దేశంలో ఇవాళ అందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా పోయి పనులు చేసుకోవడానికి అవకాశం లేదు అదే విధంగా వారికి వస్తున్న సంపద సంపాదన కూడా లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఇవాళ వారందరినీ కూడా ఆదుకోవడానికి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు కనీసం ఒక 2-3 లక్షల కోట్ల రూపాయలైనా ప్రకటిస్తే తప్ప ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవులకు కొద్ది ఊరట కలిగే పరిస్థితి లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ ఇప్పుడు వారు ఒక ప్యాకేజీ ప్రకటించారు కానీ ఆ ప్యాకేజీ కూడా చాలా ఇన్సఫిషియెంట్గా ఉంది